हेलो फ्रेंड्स, हेलो अंडी, वेलकम बैक टू ट्रेंडी जोड़ी। मन वीडियो वाशिंग मशीन डीप क्लीनिंग ऐला चेयालने चूपिंचबोतुन्नाम। मो अंटे मामूलुगा रेगुलर क्लीनिंग चेस्तू उंटाम कानी अंत पर्फेक्ट गा क्लीन अवदन्नमाट। ई डीप क्लीन कावाल्सिन लिक्विड नी इंट्लोने तयार चेसुकोवच्चु, अदि एला चेयालने चेसि चूपिंचबोतुन्नाम। ఇలా ఈ లిక్విడ్ తో క్లీన్ చేసామంటే మనకి లోపల డ్రమ్ లోపల కానివ్వండి, లేకపోతే డిటర్జెంట్ వేస్తాం కదా అక్కడ కానివ్వండి, అక్కడంతా కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి, వాటిలో ఈ లిక్విడ్ తో క్లీన్ చేసామంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది। మనం కొద్ది రోజులు అంటే టబ్ క్లీన్ చేస్తూనే ఉంటాం, కానీ టబ్ క్లీన్ చేసినా కూడా కొద్ది రోజులు వాడిన తర్వాత వాషింగ్ మెషిన్ మనకి ఒక రకమైన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది। సో ఆ స్మెల్ రాకుండా ఉండాలన్నా లోపల ఏదైనా బ్యాక్టీరియా అవి ఉన్నా కూడా ఇవన్నీ కూడా పోవడానికి డీప్ క్లీన్ చాలా అవసరం। సో ఇప్పుడు ఆ డీప్ క్లీన్ ఎలా చేసుకోవాలి అండ్ ఆ లిక్విడ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాము। ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం। వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, అలాగైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి। అలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది। ఇప్పుడైతే వీడియో చూసేద్దాం। ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వంట సోడా, అలాగే నిమ్మకాయ, హాఫ్ చక్క నిమ్మకాయ, అలాగే వైట్ వెనిగర్ కావాలి। ముందుగా ఈ బౌల్ లోకి ఒక కప్పు వెనిగర్ ని యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక స్పూన్ వంట సోడాని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి। తర్వాత ఈ నిమ్మకాయని దీనిలోకి పిండుకోవాలి। వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। అంతేనండి, లిక్విడ్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం వాషింగ్ మెషిన్ క్లీన్ చేసుకోవటమే। వాషింగ్ మెషిన్ క్లీన్ చేసే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది పవర్ సప్లై ఆఫ్ చేసుకోవాలి, అలాగే వైర్ కూడా తీసేయాలి, ప్లగ్ ఉంటుంది కదా దీన్ని కూడా తీసేయాలి। ఇప్పుడైతే మేము ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాము। టాప్ లోడ్ అయినా కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి। ఈ వాషింగ్ మెషిన్ క్లీనింగ్ లో ఫస్ట్ మనం చేయాల్సింది డిటర్జెంట్ వేసే ర్యాక్ ఉంది కదా దీన్ని క్లీన్ చేసుకోవాలి। ఈ చూసారా, మనము డిటర్జెంట్ అలాగే ఫ్యాబ్రిక్ కండిషనర్ అవి వేస్తూ ఉంటాం కదా, ఇలా మరకలైపోతుందన్నమాట ఒక నెల అలా వాడిన తర్వాత। దీన్ని మనం నీట్ గా క్లీన్ చేసుకోవాలి। దీనికి ఇక్కడ ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇట్లా ప్రెస్ చేసామంటే వచ్చేస్తుంది, ఇక్కడ ఇస్తారు చూడండి, ఇక్కడ ప్రెస్ చేసుకోవాలనేసి ఇది ప్రెస్ చేసామంటే చాలు ఇది బయటకు వచ్చేస్తుంది। చూసారా, దీంట్లో అంతా కొంచెం బ్రౌన్గా ఫామ్ అయిపోయింది। ఇదంతా కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి। ఇది ఫస్ట్ మనం అయితే మామూలుగా మనం అంట్లు తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో మొత్తం అంతా అంట్లు తోమినట్లుగా తోమేసి అంతా క్లీన్ చేసుకోవాలి। తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్లో క్లాత్ ముంచి ఒకసారి అంతా తుడిచేసుకున్నామంటే ఇది నీట్గా క్లీన్ అయిపోతుంది। చూసారా, దీన్ని ఇలాగా మనము మామూలుగా మనం అంట్లు తోముతాం కదా అలాగే విమ్ లిక్విడ్ వేసేసి స్క్రబ్బర్తో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి। అలాగే ఈ కండిషనర్ హోల్డర్ ఉంది కదా దీన్ని కూడా ఓపెన్ చేసి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి। ఇలా ఈ ట్రైన్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా దీంట్లో ఒక క్లాత్ని ముంచేసి దీని అంతటిని కూడా ఒకసారి బాగా తుడుచుకోవాలి। ఈ వెనిగర్ అలాగే బేకింగ్ సోడా, లెమన్ ఇవన్నీ వేసాం కదా, ఇది బ్యాక్టీరియాలను బాగా చంపుతుంది। సో అందువల్ల ఈ లిక్విడ్ అనేది మనకి డీప్ క్లీన్కి బాగా యూజ్ అవుతుంది, అలాగే స్మెల్ బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా వాషింగ్ మెషిన్ని క్లీన్గా ఉంచుతుంది। ఇలా అన్ని వైపులా కూడా నీట్గా క్లీన్ చేసుకొని కావాలంటే మళ్ళీ మామూలు నీళ్ళతో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది। ఇలా దీన్ని ఈ వెనిగర్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మామూలు వాటర్తో ఒకసారి బాగా కడిగేసి ఎండలో పెట్టామంటే నీట్గా ఆరిపోతుంది, తర్వాత మళ్ళీ వాషింగ్ మెషిన్కి ఫిక్స్ చేసుకోవచ్చు। ఇక్కడ మనం ట్రే తీసేసాం కదా డిటర్జెంట్ ట్రే, ఇక్కడ తీసిన తర్వాత లోపల కూడా కొంచెం డస్ట్ ఉంటుంది, దాన్ని కూడా మనం ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి। ఇలా ఒక క్లాత్ కానీ లేదా ఓల్డ్ బ్రష్ కానీ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు, అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో క్లాత్ పెట్టలేమన్నమాట, అలాంటి ఏరియాస్లో పాత బ్రష్ని ఈ లిక్విడ్లో ముంచి మొత్తం క్లీన్ చేసుకోవాలి।
ఇలా ఈ క్లాత్ని లిక్విడ్లో ముంచుకుంటూ, ఒకవేళ ఆ క్లాత్ డర్టీ అయిపోయిందంటే ఇంకో క్లాత్ తీసుకొని నీట్గా లోపలంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్లో నెక్స్ట్ స్టెప్, అంటే ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఇక్కడ ఒక కింద ఒక ర్యాక్ ఉంటుంది, ఇక్కడ పిన్లు కానీ లేదా బటన్స్ అవన్నీ పడితే తీసుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ ఒక పైప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా బయటికి లాగినట్లయితే ఈ పైప్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మూత ఓపెన్ చేసి దీనిలో వాటర్ని మనం తీసేసుకోవాలి. ఈ వాటర్ అలాగే అక్యుములేట్ అవ్వడం వల్ల కూడా మనకి వాషింగ్ మిషన్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఈ వాటర్ని తీసేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక గిన్నెలో కానీ లేదా మగ్లో కానీ పట్టుకొని పడేయాలన్నమాట. ఈ వాటర్ కొంచెం ఎక్కువే వస్తాయి, ఒక మగ్గు పెట్టుకోవడం బెటర్ అండి. ఈ వాటర్ అన్నీ మొత్తం వచ్చేసిన తర్వాత దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి ఇలా క్యాప్ పెట్టేసిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా పుష్ చేసినట్లయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఎలా అయితే ఉందో అలానే అటాచ్ చేసేసేయాలి. నెక్స్ట్ దీని పక్కనే ఒక బ్యాగ్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకొని ఆ బ్యాగ్ కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లేస్ని కూడా ఆ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి. దీన్ని బ్రష్తో అయితే క్లీనింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ లోపలంతా క్లీన్ చేసిన తర్వాత ఈ క్యాప్ను కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి. ఈ రెండు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా పెట్టేసుకోవటమే. ఈ రెండు క్లీన్ చేసిన తర్వాత చివరగా ఈ బయట అంతా కూడా క్లీన్ చేసుకొని డోర్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు వాషింగ్ మిషన్ క్లీనింగ్లో థర్డ్ స్టెప్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మనకి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ డోర్ ఉంది కదా, దీని అంతటిని కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇలా డోర్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్యాస్కెట్ ఉంటుంది చూడండి, ఇక్కడ చాలా డస్ట్ ఉంటుంది, ఇది బాగా మురికి పట్టేసి ఉంటుంది. దీన్ని లిక్విడ్లో క్లాత్ను ముంచేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ క్లాత్తో కష్టంగా ఉంటే బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మరి ఈ గ్యాస్కెట్ని ఎక్కువగా లాగేయడము, పుల్ చేయడం ఇట్లా చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మిస్ప్లేస్ అయిందంటే మళ్ళీ కష్టమైపోతుంది. సో అందుకని మరి ఎక్కువ హార్డ్గా కాకుండా సాఫ్ట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లాత్ని కొద్దిగా లిక్విడ్లో ముంచి ఇలా వేల్తో పెట్టుకొని ఇలా రౌండ్గా మనం తిప్పుతూ ఉన్నామంటే చాలు, డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. చూసారా ఇంతే అండి, వాషింగ్ మిషన్ డోరు అలాగే ఈ గ్యాస్కెట్ మొత్తం క్లీన్ చేసుకున్నామంటే థర్డ్ స్టెప్ అయిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్గా ఈ లోపల టబ్ డ్రమ్ ఉంది కదా, డ్రమ్ క్లీన్ చేసుకోవాలి. దానికోసం మనకి ఇలాగా డీస్కేలింగ్ పౌడర్ అని దొరుకుతుంది. ఇది మామూలుగా మనకి వాషింగ్ మిషన్ ఇన్స్టాల్ చేసినప్పుడే చెప్తారు, ఇలా డీస్కేలింగ్ పౌడర్తో అప్పుడప్పుడు మనం టబ్ క్లీన్ చేసుకోవాలి అనేసి. ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఈ పౌడర్ అయితే అమెజాన్లో కూడా దొరుకుతుంది, అలాగే బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. ఈ టబ్ క్లీన్ చేయడానికి ఫస్ట్ ఈ డోర్ అయితే క్లోజ్ చేసేయాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న డిటర్జెంట్ ట్రేని దాని ప్లేస్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకొని, ఇప్పుడు ఈ డీస్కేలింగ్ పౌడర్ ఉంది కదా, ఇది మనం ఎప్పుడు యూస్ చేసినా కూడా ప్యాకెట్ మొత్తం కూడా ఒకేసారి యూస్ చేసేసుకోవాలి. ఇది అంతా దీని మీదే రాసుంటారు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా. సో ఒకసారి చదువుకొని మనం వాడుకుంటే చాలా బెటర్ అండి. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఈ పౌడర్ ఉంది కదా దీని మొత్తాన్ని ఈ డిటర్జెంట్ ట్రేలో వేసేసుకోవాలి. ఇలా రెండు ట్రేలు ఉంటాయి కదా, రెండిట్లో కొంచెం కొంచెమైనా వేసుకోవచ్చు లేదా ఒకే దాంట్లో వేసుకున్నా కూడా సరిపోతుంది.
ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకొని ఆల్మోస్ట్ అన్ని వాషింగ్ మిషన్స్లోనూ టబ్ క్లీన్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, అదైనా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ టబ్ క్లీన్ ఫంక్షన్ అనేది సపరేట్గా లేకపోతే మనకి మామూలుగా రోజు పెట్టుకునే ఫంక్షన్స్లోనే ఏదైతే ఎక్కువ టైం తీసుకుంటుందో దాన్ని మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు పవర్ ఆన్ చేసుకొని చూసారా ఇక్కడ టీసీఎల్ అని వచ్చింది కదా, అంటే టబ్ క్లీన్ చేసుకోండి అని కొన్ని వాషింగ్ మిషన్స్ ఆటోమేటిక్గా మనకి ఇంటిమేషన్ ఇచ్చేస్తాయి ఎప్పుడు టబ్ క్లీన్ చేసుకోవాలని. అప్పుడు మనం కంపల్సరీ టబ్ క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మోడల్లో అయితే, అంటే మాకుండే ఈ మోడల్లో అయితే మాకు ఇక్కడ ఇచ్చారు టబ్ క్లీన్ అనే ఆప్షన్. చూసారా ఇవి రెండు కలిపి ప్రెస్ చేసామంటే ప్రెస్ అండ్ హోల్డ్ 3 సెకండ్స్, అంటే 3 సెకండ్స్ ఇవి రెండింటిని కలిపి పట్టుకొని హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే టబ్ క్లీన్ ఫంక్షన్ అనేది ఆన్ అయిపోతుంది. చూసారు కదా ఇలా టీసీఎల్ అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టార్ట్ బటన్ ప్రెస్ చేసామంటే టబ్ క్లీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ టబ్ క్లీన్ అవ్వడానికి ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క టైం పడుతుంది. మనం ఏమి బట్టలు వేయకూడదు ఇందులో టబ్ క్లీన్ చేసేటప్పుడు, ఏ బట్టలు వేయకుండానే నార్మల్గా దీన్ని ఎంప్టీగానే పెట్టి క్లోజ్ చేసి ఇక్కడ పౌడర్ వేసేసి టబ్ క్లీన్ ఫంక్షన్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇది క్లీన్ అయిపోయిన తర్వాత మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డోర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి పెట్టాలి. అట్లీస్ట్ 1 అవర్ అయినా ఓపెన్ చేసి పెట్టాలి, లేదంటే మనకి వాషింగ్ మిషన్ స్మెల్ వస్తుంది డిఫరెంట్గా. ఈ టబ్ క్లీన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాము. టబ్ క్లీన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేసి దీంట్లో ఇలా కొన్ని డస్ట్ అంతా ఫామ్ అయిపోయి ఉంటుందన్నమాట మనం టబ్ క్లీన్ చేసిన తర్వాత. చూసారా ఇలా ఉంటుంది. ఇలా వీటన్నిటిని కూడా తీసేయాలి. అలాగే ఇంకొకసారి టబ్ని రిన్స్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటే మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఫైనల్గా డోర్ని ఇలా ఓపెన్ చేసి పెట్టేసేయాలండి. ఒక 1 అవర్ అయినా ఇలా ఓపెన్ చేసి పెట్టేసామంటే మనకి టోటల్గా వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే అన్నమాట. ఇలా టబ్ క్లీనింగ్తో పాటు మొత్తం అంతా కూడా వాషింగ్ మిషన్ని డీప్ క్లీన్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. కనీసం 2-3 నెలలకు ఒకసారి అట్లయినా చేస్తూ ఉన్నామంటే వాషింగ్ మిషన్ నుంచి మనకి ఏ బ్యాడ్ స్మెల్ అవేమీ రాకుండా ఉంటుంది, బ్యాక్టీరియా అవన్నీ కూడా పోతాయి. అలాగే మన బట్టలు కూడా చాలా బాగా స్మెల్ లేకుండా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే దాంతోపాటు మనకి వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ కాలం కూడా మన్నుతుంది, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, రిపేర్స్ అవి లేకుండా, డ్రమ్ కానీ మిగతా పార్ట్స్ కానీ ఎక్కువ రోజులు మనకి మన్నుతాయన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.